Vardah Tupanu Prabhavam Nellore Pai Spastanga Kanipistondi, Nelluriloni Palu Prantallo, Kundapota Varsham Kuristondi, Nellurlo, Taja Parisiti, Ma Pratinidhi, Vijay Nadi Telusukundam, Vijay Cheppandi, Nellurlo Presto Parisiti Enti, Vardah Impact, Emerku Ippude Kanipistondi. వరప్రసాద్ వార్దా తుఫాను ఎఫెక్ట్ ఇప్పటి నుంచే ప్రారంభమైందని చెప్పుకోవాలి. కొద్దిసేపటి నుంచి అంటే నెల్లూరు ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇటు నెల్లూరు జిల్లా కేంద్రంతో పాటు ముఖ్యంగా తమిళనాడుకు ఆనుకుని ఉన్నటువంటి కడ అదేవిధంగా సూలూరుపేట ఈ ప్రాంతాల్లో కూడా ఇవాళ వేకోజాము నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే కొద్దిసేపటి కిందట అటు నెల్లూరులో ఉన్నటువంటి తీర ప్రాంత మండలాలతో పాటు ముఖ్యంగా నెల్లూరు జిల్లా కేంద్రంలో కూడా ఒక 15-20 నిమిషాల ముందు నుంచి కూడా భారీ వర్షం ప్రారంభమైందని చెప్పుకోవాలి. అయితే మొత్తం నెల్లూరు జిల్లాలో ఉన్న 11 తీర ప్రాంత మండలాల్లో ఉన్న 125 గ్రామాల్లో అంతా కూడా ఖచ్చితంగా ఈ తుఫాను ప్రభావంతో అత్యధిక వర్షపాతం ఎక్కువ నమోదవుతుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ 125 గ్రామాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఎప్పటికైనా సరే ఒకవేళ అత్యధిక వర్షపాతం నమోదైనా లేదంటే ఏదైనా వరద లాంటిది రావడం లేదంటే ఏదైనా విపత్కర పరిస్థితులు ఏర్పడితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 20,000 మందిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించడానికి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగానే ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రస్తుతం మనకున్నటువంటి ఫోర్కాస్ట్ ప్రకారం ఇది తూర్పు ఆగ్నేయ బంగాళాఖాతంలో నెల్లూరుకి దాదాపుగా 200 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతం ఉందని చెప్పుకోవాలి. అటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తమిళనాడుకు కరెక్ట్ గా బోర్డర్ లా అంటే తడ అదేవిధంగా పొన్నేరు మధ్యలో ఇవాళ సాయంత్రం 3 గంటలకు తీరం దాటే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ శాఖ అధికారులు కూడా మనకు చెప్తున్న దాని ప్రకారం కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అటు ఉత్తర తమిళనాడు ముఖ్యంగా చెన్నై నగరంతో పాటు ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి తిరువల్లూరు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దక్షిణ కోస్తా జిల్లాల్లోని నెల్లూరు ప్రకాశం అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లా కడప జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తున్నాం. దాని ఎఫెక్ట్ కూడా ప్రారంభమైందని చెప్పి మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా తీర ప్రాంత మండలాలు ఇది తీరం దాటేటువంటి సమయంలో దాదాపుగా 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు కూడా తీవ్ర తుఫానుగా ఉన్నటువంటి వర్దా తుఫాను అది తీరానికి సమీపించే కొద్దీ మరింత బలహీనపడుతుంది. దానివల్ల గాలుల వేగం తగ్గిపోతుందని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్నప్పటికీ దాదాపుగా ఇప్పుడు చెన్నైకి 150 కిలోమీటర్ల దూరంలో అత్యంత సమీపంలోకి ఇది భూమార్గానికి దగ్గరగా వచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత మాత్రం వేగంగా అంటే ఇది తీవ్ర తుఫానుగానే మాత్రమే ఒకవేళ తీరం దాటితే ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ కూడా ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మొత్తం పరిస్థితిని ఇక్కడ అధికారులు ఆయన ఎప్పటికప్పుడు అంతా కూడా జిల్లా మంత్రి నారాయణ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సమీక్ష నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది మనం చెప్పుకోవచ్చు. మంత్రి నారాయణ ఇవాళ ఉదయం 6 గంటల నుంచి కూడా ఆయన మొత్తం సమీక్ష నిర్వహిస్తే అధికారులందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే అటు జిల్లాలో ఉన్నటువంటి ప్రత్యేకమైన అధికారులతో పాటు ఇక్కడ ఉన్న టీం కూడా ఏ విధంగా సమన్వయం చేసుకుంటున్నారు, ఎలాంటి ఆదేశాలు ఉంటారు, మొత్తం ప్రభుత్వం ఏ విధంగా ఈ తుఫాను ఎదుర్కొంటుందన్న విషయాన్ని నేరుగా మంత్రి విషయాన్ని అడిగి తెలుసుకుని చెప్పండి సార్. నెల్లూరు జిల్లాకి ఈ తుఫాను ప్రభావం ఎంత మేర ఉంటుంది, ఎప్పుడు తీరం దాటే అవకాశం ఉంది? ఇప్పుడే వచ్చిన సమాచారం ప్రకారం ఇది చెన్నైకి 105 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందని వచ్చింది. ఇది ఈరోజు మధ్యాహ్నం బిట్వీన్ 2 and 5 ఇది క్రాస్ కావచ్చు అని యాక్చువల్ గా అంచనా వేస్తున్నారు. అందుకనే ముందు జాగ్రత్తగా ఈ కృష్ణాపట్నం నుంచి మన తడ వరకు మన బార్డర్ ఏది ఉందో ఆ బార్డర్లో ఈ యొక్క 7 మండలాలు ఏవైతే హిట్ అవుతున్నాయంటున్నారో ఆ 7 మండలాలు అంటే మనకు సులూరుపేట కానీ తడ కానీ నాయుడుపేట కానీ దొరవార సత్రం కానీ చిట్టుమూరు కానీ కోట కానీ వాకాడు ఉన్నాయి. ఆ మండలాలు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని మనకున్న సైంటిఫిక్ రిపోర్ట్స్. అందుకని ముందు జాగ్రత్తగా ఈరోజు సూళ్లూరుపేటలో 1000 మందిని, తడలో 900 మందిని, చిట్టమూరులో 450 మందిని, వాకాడులో 2000, కోటలో 1200, చిలకూరులో 1600 మందిని, డివి సత్రంలో 1200, ముత్తుకూరులో 1000 మంది, తర్వాత మొత్తం కలిపి 9450 మందిని ముందు జాగ్రత్తగా షెల్టర్స్కి అధికారులు షిఫ్ట్ చేశారు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అవన్నీ కూడా యాక్చువల్గా ఇబ్బంది లేకుండా సివిల్ సప్లైస్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తూ అధికార యంత్రాంగం చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఎందుకనంటే ఇది క్రాస్ అయ్యేటప్పుడు 100 నుంచి 110 కిలోమీటర్లు గాలులు వీస్తాయని, తర్వాత దీని ఎఫెక్ట్ 36 గంటల వరకు ఉంటుందని. అయితే మొదటి 6 గంటలు తీసుకుంటే ఈ యొక్క గాలులు 25 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, తర్వాత మరొక 12 గంటలు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు వీస్తాయని, ఈ విధంగా యాక్చువల్గా క్రాస్ అయ్యేటప్పుడు తర్వాత 6 గంటలు 12 గంటలు ఉంటాయి. దాని ఎఫెక్ట్ 36 అవర్స్ వరకు ఉంటుంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు ఇప్పుడు కృష్ణాపట్నం పోర్ట్లో తీసుకుంటే
పదో నెంబర్ సూచిక వేశారు. పదో నెంబర్ సూచిక అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. ఈ విధంగా ఈ యొక్క యంత్రాంగం మొత్తం అన్ని విధాలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. దీనికి ఒక ఎమర్జెన్సీ నెంబర్ కూడా పెట్టారు. ఆ ఎమర్జెన్సీ నెంబరు 1800 42 52 499. మరొకసారి చెప్తున్నాను, 18 00 42 52 49 9 అనే ఎమర్జెన్సీ నెంబర్ కూడా ఇచ్చారు. ఎక్కడైనా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఏ ప్రాంతంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని అంచనాకు రావడం లాంటిది ఏమైనా జరిగింది అంటే, ఇప్పటి వరకు తెలిసిన అంచనాల ప్రకారం అయితే పొన్నేరి తమిళనాడు, సౌత్ తమిళనాడులో పొన్నేరు దగ్గర క్రాస్ కావచ్చని, అది ఎక్కడైతే క్రాస్ అవుతుందో దాని యొక్క ఎఫెక్ట్ అరౌండ్ 500 కిలోమీటర్స్ రేడియస్ వరకు, 500 కిలోమీటర్స్ రేడియస్ వరకు ఎఫెక్ట్ ఉంటుంది. సో పొన్నేరు దగ్గర క్రాస్ అయితే మనకు కృష్ణాపట్నం వరకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని, ఆ తర్వాత ఒంగోలు వరకు కూడా, నార్త్ ఒంగోలు వరకు కూడా కొంత ఎఫెక్ట్, అదేవిధంగా చిత్తూరు 500 కిలోమీటర్స్ కాబట్టి చిత్తూరులో కూడా, సౌత్ చిత్తూరులో కూడా దీని ఎఫెక్ట్ కొంతవరకు ఉంటుంది. అందువల్ల ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది ప్రభుత్వం వైపు నుంచి కూడా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్తున్నారు. అయితే ఇప్పటికే అటు తమిళనాడుకు అనుకున్నటువంటి ఏపీలో ఉన్నటువంటి దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉన్న నెల్లూరు, అదేవిధంగా చిత్తూరు జిల్లాల్లో కూడా, రాయలసీమలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. అయితే గంట కిందటి నుంచి ప్రారంభమైనటువంటి ఈ వర్షాలు ఇది యథావిధిగా కుండపోతగా మారుతాయి. దాదాపుగా కొన్ని గంటల వ్యవధుల్లోనే 10 నుంచి 15 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం కూడా నమోదవుతుందని చెప్పి అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా 10,000 మందిని ఎక్కడైతే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తీర ప్రాంత మండలాలు, సూళ్లూరుపేట, తడ, వాకాడు, కోట, ఈ మండలాల్లోనే ముందు జాగ్రత్తగా 10,000 మందిని దాదాపుగా రీహాబిటేషన్ సెంటర్స్ కి తరలిచ్చామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కానీ రాబోయేటువంటి 6 గంటల్లో చాలా కీలకమని, ఇది చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరంగా ఉందని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో కూడా, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా అక్కడ వెళ్లడం జరిగింది. దాదాపుగా 500 మందిని ఏదన్నా విపత్తు సంభవిస్తే వెంటనే ఎదుర్కొని వాళ్ళని రక్షించడానికి ప్రత్యేకంగా NDRF టీమ్స్ తో పాటు కొన్ని రెస్క్యూ టీమ్స్ ను కూడా అధికారులు అన్ని రకాలుగా కూడా సిద్ధం చేశారు. మొత్తం జిల్లాలో ఉన్నటువంటి 11 తీర ప్రాంత మండలాల్లో అత్యధికంగా శ్రీహరికోట ప్రాంతంలో ఉన్నటువంటి సూళ్లూరుపేట, తడ, వాకాడు, కోట, చిట్టమూరు ఈ మండలాల్లో గాలుల ప్రభావంతో అత్యధిక నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది వర్ధా తుఫానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్.